హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చక్కెర పొంగలిని తయారు చేయడం ఎలానో చూద్దాం ఈ వీడియోలో నేను చూపించిన విధంగా సేమ్ కొలతలతో చేస్తే చక్కెర పొంగలి చాలా టేస్టీగా పొడి వస్తుంది హాఫ్ కప్ పెసరపప్పుని తీసుకుని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్గా వేగిపోయాయి కదా ఇందులో ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇందులో ఫోర్ కప్స్ వాటర్ని వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు బియ్యం ఉడికేలోపు వేరే ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వన్ మినిట్ వేయించాలి తర్వాత అందులో జీడిపప్పును వేశాను జీడిపప్పు కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్గా వేగాక అందులో కిస్మిస్ కూడా వేసుకోవాలి అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్ టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్ వాటర్ని పోసి గడ్డలు లేకుండా కరిగించుకోవాలి బెల్లం గడ్డలు జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏం రానవసరం లేదు కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసుకోవాలి చూడండి బియ్యం పెసరపప్పు బాగా ఉడికిపోయాయి చక్కెర పొంగలికి బియ్యాన్ని కొంచెం ఇలా పలుకుగానే వండుకోవాలి ఇందులో ఇప్పుడు బెల్లం పాకాన్ని పోయాలి ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ కానీ రాళ్ళు కానీ ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం మొత్తం రైస్కి పెసరపప్పుకి పట్టేలా కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గర పడ్డాక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసి కలపాలి పాకం మొత్తం ఇంకిపోయి బాగా దగ్గర పడింది చూసారా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఈ ప్రాసెస్ మొత్తానికి హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది ఇందాక ముందే వాడింది కాకుండా మిగిలిన ఇప్పుడు వేస్తున్నాను మీ దగ్గర పచ్చకర్పూరం కనుక ఉంటే అది కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు అన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొళ్ళాడుతూ వచ్చిందో కొంచెం కూడా ముద్దవలేదు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి